దుబ్బాక బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలవడం సిద్ధమన్న సంగతి ఈ రోజు ప్రజలందరిలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం కేసీఆర్ ప్రభుత్వం పైన కేసీఆర్ పైన పక్కన ఉన్నటువంటి సిద్దిపేట నియోజకవర్గం కావచ్చు ఈ పక్కన ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం కావచ్చు రెండు నియోజకవర్గాల అభివృద్ధి అయితే ఎట్లా మా దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కాదెట్లా అని చెప్పి ఈ రోజు దుబ్బాక ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు ఈ అంగరంగ వైభవంగా విజయ సోపానం లాగా ఈ రోజు దుబ్బాక ప్రాంతంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెర్కు శ్రీనివాస్ రెడ్డి గారి మరి నామినేషన్ కార్యక్రమానికి దాదాపు 25000 నుంచి 30000 ప్రజలు నియోజకవర్గ వ్యాప్తంగా మరి తరలిపోవడం కాంగ్రెస్ పార్టీ విజయానికి దిక్సూచి అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం కేసీఆర్ నియంతృత్వ పాలన ఆయన తీసుకున్నటువంటి తుక్లక్ నిర్ణయాలు నేడు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది ఈ వ్యతిరేకతతో తప్పకుండా మరి కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వానికి కానీ టిఆర్ఎస్ అభ్యర్థి కానీ మరి ఓటమి తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీనివాస్ రెడ్డి గారి మెజారిటీ యావత్ తెలంగాణ ప్రజల 4.5 కోట్ల ప్రజల యొక్క తీర్పు వాళ్ళ యొక్క ఆకాంక్షగా నేడు దుబ్బాక ప్రజలందరూ కూడా మరి శ్రీనివాస్ రెడ్డి గారిని సొంతంగా తమకు తామే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లు వేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ర్యాలీలు చేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మొత్తం పేరు పేరున దుబ్బాక ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీనివాస్ రెడ్డి చెరుకు కుటుంబ అభిమానులు అందరికీ కూడా పేరు పేరున మళ్ళొకసారి హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.